నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్రిస్టియన్స్ పై దాడులు నిరసిస్తూ లార్డ్ సెంటర్లో ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ర్యాలీ. ముగిసిన గిరిజన సంక్షేమ సంఘాల ఆత్మగౌరవ దీక్ష. దుర్గి చేరిన సిపిఐ ప్రజా చైతన్య యాత్ర. సిపిఐ నాయకులు కాసుల లక్ష్మీనారాయణ సామాజిక న్యాయానికి పరితపించేవాడని సిపిఐ రాష్ట్ర కన్వీనర్ కె రామకృష్ణ అన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం దుర్గికి చేరుకున్న రామకృష్ణను సిపిఐ దళిత సంఘాల నాయకులు స్వాగతించారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి ఆధిపత్య కులాల కొమ్ము కాస్తున్న పార్టీలో నాయకులకు బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాచెల్ల సిపిఐ నాయకులు బాలస్వామిరెడ్డి, చిట్టిప్రోలు ఆంజనేయులు అమరేశ్వరరావు, శివయ్య, ఎం వెంకటేశ్వర్లు, దళిత సంఘాల నాయకులు పి నాగేశ్వరరావు, కె ప్రసాద్, మధుసూదనరావు, టి రాణి, రామకృష్ణ, బాలకృష్ణ, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు గోవిందులు పాల్గొన్నారు. మరి వాళ్ళ అన్నేందుగా మీకు ఓట్లేస్తా అన్నారు కదా, వాళ్ళకేమైనా చేశారా? వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా? ఒక్క ఎడపల్లి శ్రీనివాసరావు మాత్రమే ఎందుకు బాగుపడుతున్నాడు? ఆయన మాత్రం బాగా కోట్లాది రూపాయలు ఏ రకంగా సంపాదించుకోగలుగుతా ఉన్నాడు? మీ తెలుగుదేశంలో ఉండే బీసీ నాయకులు ఎవరైనా బాగుపడ్డారా? బీసీలు ఏమైనా బాగుపడినారా? లేకపోతే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఖర్చు చేశారా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో బీసీల కోసం 8,832 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ కేటాయించిన నిధులు కూడా ఇవాళ ఖర్చు చేయలేదు. ఇవాళ వాళ్ళకి డబ్బులైతే కేటాయించారు, దళితులకు కేటాయించిన డబ్బులు ఖర్చు చేయడంలా, ఇంజనీర్లకు కేటాయించిన నీరు ఖర్చు చేయడంలా, అదేవిధంగా బీసీలకు కేటాయించిన నీరు కూడా ఖర్చు చేయడంలా, మైనార్టీల నుంచి పట్టించుకునేవాడే లేడు. వేమూరు నియోజకవర్గం చావలి గ్రామంలో అక్రమంగా మద్యం కలిగి ఉన్న గోపిశెట్టి రాధాకృష్ణమూర్తి అనే వ్యక్తిని తెనాలి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి అరుణకుమారి అరెస్ట్ చేశారు. హర్యానా రాష్ట్రానికి చెందిన 36 మద్యం బాటిళ్లను అతని నుండి స్వాధీనం చేసుకున్నారు. క్రిస్టియన్స్పై దాడులను నిరసిస్తూ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో స్థానిక లార్డ్ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు అనిల్ కుమార్, జయపాల్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మత ఛాందస్సువాదులు విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం క్రిస్టియన్స్ను మాత్రమే టార్గెట్ చేసి దాడులు చేయడం పిరికి చర్యగా అభివర్ణించారు. ద్వారా భారతదేశంలో ఉన్న అశేష సోదర సోదరిమణులందరికీ మా శుభములు తెలియజేస్తున్నాం. గత 20 రోజుల క్రితం పాస్టర్ స్వామి గారిపై ఉచితంగా బైబిల్ పంచుతున్నాడు. అది ఒక హైందవ దేవాలయం వద్ద కాదు, అది ముస్లింల మసీదు వద్ద కాదు, పబ్లిక్లో బైబిల్ ఉచితంగా పంచుతున్నాడు. ఇష్టముంటే తీసుకోవాలి, లేదంటే వద్దని వెళ్ళిపోవాలి. కానీ మత ఛాందస్సువాదులు ఆయన తీవ్రంగా గాయపరిచారు. ఈరోజు ఆయన పరిస్థితి ప్రాణాపాయ పరిస్థితిలో కామినేని హాస్పిటల్లో ఉన్నారు. భారతదేశం మరి అందరినీ సమానంగా చూడాలి. ఒక విధంగా చెప్పాలంటే మన భారతదేశంలో ఒక జెండాను రూపొందించారు. ఆ జెండాలో 3 రంగులు ఉన్నాయి. ఒకటి హైందవ మతం, క్రైస్తవయం, అలాగే ముస్లిం. ఈ 3 మతాలను సమానంగా చూడవలసిన అధికారం, హక్కు పాలకులకు ఉంది. కానీ ఈరోజు క్రైస్తవులపైన చాలా దాడులు జరుగుతున్నాయి. అంతేకాదు ఉత్తరప్రదేశ్ ఈరోజు మరి గుంటూరు నగరంలో లార్జ్ సెంటర్ నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ కొనసాగుతుంది. దీని అంతటికీ కారణం ఏంటంటే శాంతిగా ఉంటున్న భారతదేశంలో మతమంటలు సృష్టిస్తూ క్రైస్తవులపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది మత ఛాందస్సువాదులు క్రైస్తవులపై దాడులకు తెగబడుతున్నారు. మీరు గత నెల 21వ తేదీన స్వామి అనే పాస్టర్ గారు మార్నింగ్ వాక్కు వెళ్ళి ఆయన మరి క్రొత్త నిబంధనగా పిలువబడుతున్నటువంటి యేసుప్రభు బోధనల్ని పంచుతున్నాడు. పంచుతుంటే ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే ప్రక్కన పడేసే. అలాంటిది ఆయన్ని దారుణంగా కొట్టి మరి ఈరోజు హైదరాబాదులో
మరి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆయన కోమా పరిస్థితిలో ఉన్నాడు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. భారతదేశం అంటే అన్ని మతాలకు నిలయం, భిన్న సాంస్కృతులకు నిలయం అయినప్పుడు ఒక క్రైస్తవులపైనే దాడులకు తెగబడుతున్నారని అంటే నిజంగా క్రైస్తవులు అంటే వీళ్ళందరూ వివక్షత చూపిస్తున్నారు. ప్రత్యేకించి ఈ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమ పథకాల అమలు చేయాలని గిరిజన సంఘాలు చేపట్టిన ఆత్మగౌరవ 48 గంటల మహాదీక్ష నేటితో ముగించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు హాజరై గిరిజన నాయకులకు నిమ్మరసం ఇచ్చి తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు సంజయ్ మాట్లాడుతూ తమకు రావాల్సిన హక్కులను రాకుండా చేస్తుందని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని ఆయన అన్నారు. వైసీపీ నాయకులు తమ హక్కుల కోసం పోరాడితే వారికి తమ మద్దతు తెలియజేస్తామని ఆయన తెలిపారు. గిరిజన హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని ఈ మొన్న శనివారం నుంచి ఈరోజు 48 గంటల దీక్ష చేసి ఉన్నాము. దీక్ష ఎందుకు చేస్తున్నామో కూడా ఈరోజు ప్రభుత్వానికి అంతుపట్టని విషయమైంది. ఇటే వస్తున్నారు, ఇటే పోతున్నారు ప్రభుత్వ అధికారులు కానీ మంత్రులు కానీ చాలామంది కూడా అసలు ఎందుకు దీక్ష చేస్తున్నారో కూడా వాళ్ళకి చీమం కుట్టినట్టు కూడా లేదు. ఈ విధంగానే ఉంటే కనుక రాబోయే రోజుల్లో మేము తీవ్రంగా గిరిజనులందరూ ఐక్యతగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా ఒక తీవ్రమైన కార్యక్రమాలు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మా గిరిజనుల నుండి ఒక ఓటు కూడా తెలుగుదేశం పార్టీ పండకుండా చేస్తాము. అట్లనే ప్రతిపక్షమైన వైసీపీ పార్టీ కూడా మాకు అండగా ఉండి మాకు సపోర్ట్ చేసి గిరిజన మా హక్కులను మాకు సాధించి పెడితే మా దానికి సపోర్ట్ చేస్తాము, లేదంటే దానిని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాము. మేము మా పార్టీలతో సంబంధం లేదు, మా హక్కులు మాకు కావాలి. మేము ఈరోజు హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాము. ఈరోజు ఈరోజు రెండో రోజైన ముగింపు సభకు పిసిసి ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ అలీ గారు, సౌరవ్ రోహిత్ గారు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి. ప్రతి సోమవారం జరిగే ఎస్పీ జెడ్పీ గ్రీవెన్స్ కు బాధితులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గుంటూరులోని భవానీపురం వాస్తవ్యులు తమ నివాస గృహాల మధ్య ఉన్న చిల్లీస్ గోడవను తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మిర్చి వ్యర్థాలను ఇళ్ల మధ్య దగ్ధం చేస్తున్నారని, దానివలన పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఎక్కువ ఇబ్బందికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోడౌన్ యజమానుల తీరుపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని భవానీపురం వాస్తవ్యులు కోరుతున్నారు. అలాగే రెంట చింతల గ్రామంలోని సన్న చిన్నకారు రైతులు తమకు న్యాయం చేయకుండా మండల వ్యవసాయాధికారి స్వార్థబుద్ధితో తనకు అనుకూలంగా ఉన్నవారికి ఇన్పుట్ సబ్సిడీ అందజేయడంపై తగు విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మేము 25 సంవత్సరాల నుంచి గుంటూరు సిటీ భవానీపురం రెడ్డికాల ఎదురుగల భవానీపురంలో నివాసం ఉంటున్నాం. అయితే ఇళ్ల పక్కనే గోడౌన్ నిర్మించి ఒక 5 సంవత్సరాల క్రితం ఇళ్ల పక్కనే గోడౌన్ నిర్మించి 5 సంవత్సరాలుగా దాదాపుగా రాసులు పోసి అత్యంత దారుణంగా వాళ్ళ పబ్బాన్ని గడుపుకోవడం కోసం మిగతా అందరూ ప్రయత్నం చేస్తూ మా భవానీపురంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజల్ని నానా ఇబ్బందులుగా గురి చేస్తూ ఉన్నారు. తీసినటువంటి తొడల్ని రోడ్డు పక్కన పారబోసి అదేవిధంగా వాటిని తగలబెట్టి వాటిని మీద మూత్ర విసర్జన చేస్తా, మలమూత్ర విసర్జన చేస్తా, ఆ రోడ్డును పక్కన వెళ్ళే వాళ్ళకు కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాత్రులందు ఆ గోడౌన్లో అసాంఘిక కార్యకలాపాలు జరగడం కూడా మా వాళ్ళు చాలామంది వెలుగు చూస్తుంది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికి కూడా అధికారులు ఎవరూ కూడా సహకరించకపోగా అధికారులు మామూలు మత్తులో జోగాడుతూ లంచాలు తీసుకుంటూ వాళ్ళ ఇష్టాసారంగా ప్రవర్తించడం వలన ఇక్కడ ఉంటున్న నివాసం ఉంచుకున్నటువంటి ప్రజలు మరీ ముఖ్యంగా చంటి పిల్లలు కానివ్వండి, తర్వాత హృద్రోగ నిపుణులు కానివ్వండి, ఒక్కొక్క సందర్భంలో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందికి పడుతున్నటువంటి పరిస్థితిని మేము పిల్లవాడు కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా భాస్కర్ వీళ్ళమ్మ అయితే గుండె జబ్బుతో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఎన్నిసార్లు వెళ్ళి కలిసినప్పటికీ కూడా ఈరోజు కూడా మా వాళ్ళు వెళ్ళి ఆ గౌడౌన్లో పనిచేస్తున్నటువంటి శంకర్ అనే వ్యక్తిని కలిసి మా బాధ ఇలాగ ఉంది, మీరు రాసులు పోస్తున్నారు, మాకు న్యాయం చేయండి, మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము, శ్వాస కూడా తీసుకోవాలనే పరిస్థితి ఉందని చెప్పేసి అంటే మీరు వెళ్ళి కలెక్టర్కి చెప్పుకోండి, ఎవరు వచ్చి ఏం చేస్తారో మేము చూస్తాను, కలెక్టర్ వచ్చి నాకు చెప్తేనే నేను తీసేస్తానని చెప్పేసి బెదిరించి పంపించినటువంటి సంఘటన మేము చూసామండి. కాబట్టి మేము భవానీపురం వాస్తవులేగా మేము చెప్పుకునేది ఏంటంటే, మీకు మీ అందరి ద్వారా మీడియా మిత్రులకు తెలియజేసుకునేది ఏంటంటే, మాకు న్యాయం చేయండి, ఆ గౌడవాన్ని సీజ్ చేసి ఆ రాసులు అనేవి లేకుండా చూడండి, మాకు భవానీపురం వాస్తవలేగా మాకు అక్కడ కోరు అది లేకుండా చూస్తే
మేమందరం మీకు రుణపడి ఉంటామని చెప్పేసని తెలియజేసుకుంటా ఉన్నాం. రెంటచింతల వ్యవసాయ అధికారిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరగా తను ఏమీ చేయలేనని ధిక్కార స్వరంతో బదిలిచ్చారని రైతులు వాపోయారు. వినతి పత్రం నకలను పలువురు అధికారులకు అందజేసినట్లు వారు తెలిపారు. నారాయణ రణచింతల మండలం 2015-16 కరువు మండలంగా ప్రకటించారు. అయితే మా ఏవో స్వార్థంతో కొంతమందికేమో రాసిండు, కొంతమంది రైతులకి రాయలే. మాకు న్యాయం చేయమని కలెక్టర్ని అడుగుదాము వచ్చినాం. డబ్బులు కరువు డబ్బులు పడ్డాయి కదా. ఎంతమంది ఉన్నారు మీరు? మేమా 200-300 మంది ఉన్నాం రాయనోళ్ళు. ఎంతమందికి రాశారు? ఒక 300 మందికి రాశారు. అధికారులు ఏమన్నా కలిశారు మీరు అక్కడ? కలిసినా అవి ఏవో ఉండో, మీకు ఇష్టం వచ్చిన పని చేసుకోకపోయినా ఉన్నాడు. ఆర్డీఓ గారిని కలిసి కాగితకాలు ఇచ్చినాం. నిన్న ఎంపీకి అడిగిపోతే మళ్ళీ గుంటూరు రాని అంటే ఇవాళ వచ్చినాం అన్నమాట. మాకు న్యాయం జరగాలి, మాకు కూడా డబ్బులు పడాలని కరువు డబ్బులు. ఒక్కొక్కరికి 3-4 వచ్చినాయి ఒక్కొక్క ఇంటూ, రానివాడికి అసలు రాలే డబ్బులు. ఎకరానికి 6,000 చొప్పున, ఒక్కొక్కరికి 18,000 పాటే, ఒక్కొక్కరికి 24,000 పాటే, ఒక్కొక్కరికి 6,000 పాటే, అట్టా ఒక్కొక్క ఇంటికి 4-3 రాపించాను. కర్లపాలెంకి చెందిన రవిని ఇంట్లోకి వచ్చి విచక్షణారహితంగా కొట్టి చంపారని తల్లి వాసవమ్మ వాపోయింది. కర్లపాలెంలో నివాసం ఉంటున్న ఫ్రాంక్లిన్ అనే వ్యక్తికి 2 కుమార్తెలున్నారని, వారితో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో చంపారని, అడ్డుకున్న ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కిటికీ గుండె వచ్చి నా పక్కలో ఉన్న కొడుకుని తీసుకెళ్లి ఆ వంతు నరికేశాడు అయ్యా. మేకలు ప్యాంకులు కూడా ఎదురెళ్ళినా కానీ నన్ను నరకమని 2 కాళ్ళు పట్టుకున్నా, నిన్ను నరకను నీ కొడుకే నాకు కాసి అని చెప్పి ఆ వంతు దారుణంగా నరికి పడేసాడు. అందరం బెదిరిస్తున్నారు, వాళ్ళు అంటే భయపడుతున్నారు అండి. వాళ్ళు అంటే కత్తులు తీసుకొని ఏమంటున్నారు, ఇప్పుడు 24 గంటలు అక్కడ కత్తులు ఉంటాయండి. మేకలకు అనుకుంటా ఉంటామండి, వాళ్ళు ఎవరు చూసినా భయపడుతున్నారు. ఏటకూరు రోడ్డు దుర్గామాన్యం 1వ లైన్ నివాసి అడపా దుర్గాదేవి తమ కుమార్తెను అదనపు కట్నం కోసం ఆమె భర్త వేధిస్తున్నాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తర్వాత నుంచి ఏదిస్తాను అన్నాడు, అమ్మాయిని ఏదిస్తా ఉన్నాడు, నేను డబ్బులు ఇస్తాను అన్నా. అదే తన అద్దెమో తీసుకొని వెళ్తున్నాడు, తీసుకొని వెళ్తా కూడా గొడవలు చేస్తా, ఇలా కేసులు పెడతాయి. నేను పైన ఉంటుంటే తాళాలు బాలు కొట్టి అన్ని సామాన్లను ఆగం చేసి తగలబెట్టేశారు వాళ్ళ అమ్మ నాన్న అబ్బాయి 5 కలిసి. తర్వాత మళ్ళీ మళ్ళీ జనవరిలో జరిగింది, మళ్ళీ ఫిబ్రవరి నెక్స్ట్ వీక్లో అమ్మాయిని చంపేశాడు 1 సంవత్సరం తర్వాత. తర్వాత మేము ఇంకా వదిలేసి మేము వెళ్ళిపోయాం. మేము ఒంటి మీద బట్టలతో బయటకు వచ్చాను నేను ఆ రోజు. మళ్ళీ ఆ అమ్మాయి చచ్చిపోయిన రోజు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు కూడా ముందు వెళ్తే రానిలేదు, తర్వాత మమ్మల్ని రానిచ్చాడు. పోలీసులు వచ్చినాక వెళ్ళాం, వెళ్ళి చూసి ఇంకా మెలకన్నా మేము మా ఇంటికి మేము వెళ్ళిపోయాం. మొన్న దాకా జైపూర్లో ఉన్నారు, ఇప్పుడు వైజాగ్లో ఉండి మొన్న ఇల్లు ఒకటి తీసుకున్నా అందుకే నేను. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.